హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ జాగ్. ఇవాళ సాబుదాన వడ చూపించబోతున్నాను. అదే అండి సగ్గుబియ్యం వడలు. ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. తెలుగులో సగ్గుబియ్యం, తమిళ్లో జవ్వరసి, కన్నడలో సాగో. ఏ పేరుతో పిలిచినా రుచి మాత్రం అదిరిపోతుంది. ఈజీ స్నాక్ ఇది, అలాగే జర్నీస్లో చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్నాక్ ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక బౌల్లో హాఫ్ కప్ సగ్గుబియ్యం వేసుకొని హాఫ్ కప్ పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిది. 4 to 6 hours తిని బాగా నానబెట్టండి. సగ్గుబియ్యం అంతా నాని ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 spoon జీలకర్ర వేసుకొని 1 cup ఆనియన్ వేసుకొని 2 or 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1/2 cup పుదీనా వేసుకోండి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 2 tablespoons మైదా కానీ, బియ్యం పిండి కానీ, లేకపోతే శనగపిండి కానీ, ఏది ఉంటే అది వేసుకోండి. ఏది వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని కలుపుకుంటూ, ఒకవేళ బాగా డ్రై అయిపోతే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ, కొంచెం మరీ నీళ్ళగా కాకుండా, మరీ జారుగా కాకుండా కొద్దిగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. లేకపోతే ఇది నూనెంతా పీల్ చేసుకునే ప్రమాదం ఉంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇట్లా చేతితో ఈజీగా మనం ప్రెస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద మనము బాగా మరిగించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం చేసుకున్నామంటే పైనంత క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల ఉడకదు. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా, పైనే కాదు లోపల కూడా క్రిస్పీగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి. సగ్గుబియ్యం అనేది మనిషికి చాలా మేలు చేస్తుంది, బరువు పెంచుతుంది, మంచి ఎనర్జీ ఇస్తుంది, మజిల్ గ్రోత్ పెంచుతుంది, బోన్స్ని బలంగా ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, కడుపులో గ్యాస్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ బి6 ఉండడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా మంచిది. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే సాబుదానా వడ రెడీ. దీన్ని చట్నీతో కానీ, కెచప్తో కానీ, దేంతో అయినా మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా లాగించేయవచ్చు. ఈ టేస్టీ స్నాక్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. Until then, bye-bye.